హలో హాయ్ అండి, మా సాత్వి చేసే అల్లరి పనులు కొన్ని కొన్ని భలే ముద్దొస్తూ ఉంటాయి. ఇంకన్నీ అయితే క్యాప్చర్ చేశాను, ప్రతి ఒక్కటి కూడా. ఒక 2 డేస్ జరిగినాయి అన్నీ కూడా. ఇంక ఈ వీడియోలు కూడా ఎలా ఉన్నాయి అన్నీ కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే ఇలాగే ఉంటారు కదా చక్కగా సరదాగా. మా సాత్వి చేసే అల్లర్లు ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో కూడా ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. కంపల్సరీ వీడియోస్ని అయితే షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక మాసం లాస్ట్ డే రోజు నేను ఒత్తిడి ఇవ్వడానికి ఏ విధంగా తులసికోట దగ్గర తెల్లారిగట్ల ఒత్తులు వెలిగించాలి అంటే గాలి వస్తూ ఉంటుంది అలా అని చెప్పేసి అవి కొండ ఎక్కిపోయింది అని అంటే అది ఒక బాధ. ఏదో వెలిగించాము వెంటనే ఆరిపోయింది అని చెప్పేసి చూడండి, నేను ఒక ప్లాస్టిక్ది బాటిల్ కట్ చేసి అక్కడ పెట్టి దీంట్లో కూడా కొంచెం బొడ్డొత్తులు అంటారు కదా, పువ్వు ఒత్తులు అని అంటారు, ఆ పువ్వు ఒత్తుల్ని ఇలా వాటర్ వేసి కొబ్బరి చెప్పులు అయితే అవునే వేసి ఇలా అయితే వెలిగించాను. తెల్లారిగట్లో అదే ఫుల్గా గాలి వస్తుంది చూడండి, ఏ విధంగా గాలి వస్తుందో అటు ఇటు తెగ గాలికి అటు ఇటు కదిలిపోతున్నాయి. ఎక్కడ అరిపోద్దని భయం. ఏదో విధంగా అయితే దేవుడితో అయితే నా పూజ అయితే మంచిగా సక్సెస్ఫుల్గా చక్కగా 4 వారాలు లాస్ట్ కార్తీక మాసం లాస్ట్ డే బుధవారం కూడా మంచిగా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయింది. ఇదే ఫస్ట్ టైం నేనైతే ఇలా పూజ చేయడము. తీసుకోనా, కొన్ని పాలు తాగావు, సగం పాలు తాగావు, గుడ్డు 2 పీసులు తిన్నావు, ఇవి మళ్ళీ కావాలి అన్నావు ఇంత పొద్దు పొద్దున్నే. అది తీసుకోనా, తీసుకో, పొద్దు పొద్దున్నే తినకూడదు వీటిని. కానీ ఏ కావాలి అని అంట, అది కూడదా? సైకిల్ తొక్కుకుంటే తినాలా సత్వి? మీ డాడీ ఏం లేర్లే లోపల? వద్దు తినకూడదు, ఇచ్చే వద్దు, ఇచ్చే ఇచ్చే. తాగుతూ తినాలి, తింటూ తాగాల. సాత్వి ఏదైనా పూర్తిగా తింటే సగం తింటే సగం వదిలేయడం, మళ్ళీ అవి కూడా అంతా కూడా ఆగవాగం చేయడం చూడండి. అక్కడ ఎగ్గు సగం తింది, ఆ కాయ సగం తింది, ఇంకా పాలు సగం తింది, ఏ పూర్తిగా తినలేదు. అలాగే అల్లరి చేస్తూ ఉంటుంది, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు తేప కొంచెం తింటా ఉంటుంది. మా కోసం కాకపోయినా సాత్వి కోసమైన ప్రత్యేకంగా బీట్రూట్ క్యారెట్ తీసుకొని వస్తాము. సాత్విక మధ్య మధ్యలో కొంచెం ఆఫ్టర్నూన్లో తురుము పెట్టడము, రైస్లు ఉడికించడం అలా చేస్తూ ఉంటాను. కానీ ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ క్యారెట్ అనేది నిల్వ ఉండట్లేదు చూడండి, ఎలా ముడిచిపోయి ఉన్నాయో. ఎన్ని రోజులైనా కానీ అలాగ ముడిచిపోయి ఉంటున్నాయి ఫ్రిడ్జ్లో. ఇంకా ఒకసారి అయితే ఫోన్లో చూసాము, ఇలాగ వాటర్లో వేసి ఫ్రిడ్జ్లో పెడితే చక్క ఫ్రెష్ కాయలా ఉంటుంది అని చెప్పేసి అలాగే ఒక ఆఫ్టర్నూన్ టైంలో పెట్టాను. నైట్ చూశాను కొంచెం అలాగే ఇంకా ముడిచిపోయి ఉన్నట్లున్నాయి. నెక్స్ట్ డే చూస్తే భలే స్టిఫ్గా ఫ్రెష్గా ఉంది చూడండి, ఎలా ఉన్నాయి మీకు అర్థమవుద్ది. ఎవరైనా ఇలా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. కానీ అట్లా అని చెప్పేసి 1 మంత్ అలా పెట్టినా కానీ కాయ అనేది లోపల వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ పాడైపోతాయి. ఇలా వాటర్లో వేసిన తర్వాత త్వరగా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. చక్కగా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, తింటా ఉంటే కూడా భలే సౌండ్ వస్తూ ఉంది. మా సాత్వి నేను ఏదో చేసేస్తున్నానని చెప్పేసి ఆ బౌల్ బయటకు తీయంగానే ఎగ్గబడిపోయి చూడండి ఎలా కూర్చొని తింటా ఉందా, ఇంకా తింటుందిగా అని చెప్పేసి ఇంకా నేను కూడా ఇచ్చాను. అది మళ్ళీ బాగా చల్లగా ఉంది, అందుకని పెద్ద తీసుకున్నది ఇడిపేసి చిన్న ముక్క ఇచ్చాను సాత్వికి. సాత్వికి గబుకుని ఏది ఇవ్వాలన్నా భయమే. ఇంకా నోటి నిండా పళ్ళు రాలేదు, 1 ఇయర్ అవుతుంది కానీ మరి లేట్గా వస్తాయి అనుకుంటా. గబుకు నోట్లో పెట్టుకుంటుందేమో, నవ్వడం కుదరదేమో అని చెప్పేసి భయము. అప్పటికి చిన్న ముక్క ఇచ్చాను, తీసేస్తాము అనుకునే టైంకి సాత్వి తీసేసి బౌల్ వేసేసింది. తినటం కుదరలేదేమో, మళ్ళీ సాత్వి తీసేసింది తినేది కాకోకుండా, తినేది తీసేసింది అది కాకోకుండా నా సాత్వి కూడా తీసేసింది చిన్న ముక్క. ఎలాగో ఇవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ పెద్దది లాక్కొని తింటా ఉంది సాత్వి. అయితే అసలు చెప్పిన మాట అసలు ఇప్పుడు బాగా అలర్ ఎక్కువైపోయింది సాత్వికి.
సాత్వి దాన్ని తీసుకొని తినేంత వరకు వదిలిపెడదు. వాళ్ళ డాడీ నువ్వు ఎందుకు ఇచ్చావు అని చెప్పేసి వాళ్ళ డాడీ వస్తూ ఉంటారు. ఆల్రెడీ మీకు సౌండ్లు వినపడే ఉంటాయి కదా, ఎందుకు ఇచ్చావు అని చెప్పేసి. గబుక్కు నోట్లో వేసేసుకుంటుంది, ఇబ్బంది పడాల్సి వచ్చిద్దేమో అని చెప్పేసి భయము. బాటిల్లో వాటర్ పోద్దాము, మళ్ళీ బాటిల్ బ్యాగ్లోనే ఉంటే మర్చిపోతాంలే అని చెప్పేసి బయట పెట్టా. బయట పెట్టడం ఆలస్యం చూడండి సాత్వి ఆ బాటిల్తో ఏ విధంగా ఆడుతూ ఉందో. మళ్ళీ అమ్మాయి గారు ఆడేది కాకుండా మళ్ళీ నన్ను కూడా లాక్కెళ్తా ఉంది, రా అని చెప్పేసి. ఏం చేద్దా చూద్దాం అని అంటే, నేను అక్కడ నుంచున్నాను ఇంకా నన్ను పట్టుకొని చూడండి బయటికి లాక్కెళ్తుంది. లోపల కన్నా బయట మాత్రం తిరుగుతూ ఉండి మంచిగా ఆడుతూ ఉంటుంది. మళ్ళీ ఆ బాటిల్ని చూడండి ఏ విధంగా పెట్టుకుందో, ఇలా పట్టుకొని ఓ పక్కన బాటిల్ని పట్టుకొని ఓ పక్కన లాగుతూ ఉంది. బయటికి వెళ్దాం రా అని చెప్పేసి ఆ తలుపు వేస్తుంది. తలుపు తీస్తుంటే రయ్యమని చెప్పేసి రయ్యి పెట్టిలా పరిగెత్తుకుంటే వెళ్ళేదే. ఇంకా ఆ డోర్ క్లోజ్ చేసిండేళ్ళలోకి డోర్ తీయాలి అని అంటే గుమ్మందా లాక్కొచ్చింది. చెప్పడం రాక అలా చూపిస్తూ ఉంది డోర్ని. సాత్వి ఇంకా అలా ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు సైకిల్ మీద ఎక్కేసి డ్రైవర్ లాగా అలా కూర్చొని హ్యాండిల్ ఊపుతూ ఉంటుంది. సైకిల్ తొక్కడం రాదు మళ్ళీ సాత్వికి, కాళ్ళు అందవు. ఇంకా ఎదురుగా బన్నీ ఉండేళ్ళకి దాన్ని పీకాలి ఆడాలో ఏం చేయాలి కదా, దాంతో కొంచెం సేపు ఆడి ఇంకా దాన్ని పీకడానికి నానా అవసరం పడుతుంది చూడండి, మీకే అర్థం అవుద్ది. ఆ బన్నీ ఎదర పట్టేసింది, ఇంకా చూసింది చక్కగా నీట్గా అయితే లాగేసింది. ఇంకా లాగింది అనుకునే టయానికి మళ్ళీ అమ్మాయి గారికి మళ్ళీ ఇంకో చోట ఎక్కడో పట్టేసింది అనుకుంటా. బన్నీ రావట్లేదు, దాన్ని కూడా తీసేసి చూడండి దాన్ని అయితే ఏం చేసిందో. చుట్టుపక్కల అయితే ఎక్కడ ఉంచుకోకుండా ఎక్కడ పెట్టింది అనుకుంటున్నారు మీరే చూడండి. సైకిల్ దిగి మరి అదేదో ఆ చేతికి అందింది కదా, చుట్టుపక్కల ఎక్కడైనా పడేయచ్చు కదా, ఇసేయచ్చు కదా, అలా ఏం కాకోకుండా ఎంత కుదురుగా ఎంత నీట్గా తీసుకెళ్ళి చూడండి మడిచి మరి ఎలా పెట్టిందో. అది పెడతా ఉంటే మళ్ళీ సాత్వి తిలకము కింద పడిపోయింది. మళ్ళీ దాన్ని తీయడానికి ప్రయత్నాలు, అది తీసి కింద పడింది పైన పెట్టి మళ్ళీ బన్నీ పెట్టి మళ్ళీ కొంచెంసేపు ఆలోచించడం, దాన్ని మడతేసి పెట్టడం. కింద ఏలాడుతూ ఉంటే మళ్ళీ సాత్విక్ నచ్చలేదు దాన్ని. వెరీ గుడ్, మళ్ళీ మొదలు పెట్టేయాలన్నమాట. ఇంతేనా వీడియో కంటెంట్ వచ్చింది. నేను ఆ డిష్ లు పెట్టడం ఆలస్యం సాత్వి చూడండి వడ్డీయడానికి కూర్చున్నట్లు అట్లు ముందే కూర్చుంది. మళ్ళీ కూర్చుందే చూడండి ఏ విధంగా కూర్చుందో. ఇంట్లో మన అమ్మలు ఆంటీలు వడ్డీయడానికి ఎలా కూర్చుంటారు బామ్మలు, ఆ విధంగా చక్కగా మంచిగా బాస్పట్లు వేసుకొని కూర్చొని వాళ్ళు ఆడి పెట్టమంటే ఎంత నీట్ గా పెట్టింది అనుకోండి. ప్లేట్ చక్కగా నెమ్మదిగా తీసుకుంటే ప్లేట్ దాని పెట్టింది ఎంత చక్కగా ఒకసారి తర్వాత ఒకసారి ప్లేట్ కూడా పైన పెట్టము అడవుల్లో అలా అంటే సాత్వి చూడండి మరి ఎక్కడ చూసిందే ఏమో గానీ అలా ఇంట్రెస్ట్ ఎక్కువైపోతుంది సాత్వికి. మేము అన్నం తినేటప్పుడు మేము ఒంటి అన్నం కానీ తీసి మరీ వడ్డించేస్తుంది మా ఇద్దరికి. అమ్మాయి పోయింది సాత్వి అయితే పోనుకోవచ్చినలాగా సాత్వి ఏ పాట వినబడ్డా చాలు తెగ ఊగిపోతుంది చూడండి. ఈ విధంగా డాన్స్ లేసేస్తా ఉంటుంది, మధ్య మధ్యలో మేము చూస్తున్నామా లేదా అని చెప్పేసి మళ్ళీ మాకు వెళ్ళి చూడడం సైలెంట్ అయిపోవడం, లేకపోతే ఆ డాన్స్ ఆ పాటకు తగ్గట్లు కొత్త కొత్త స్టెప్పులో పాడడం లేగడం గంతులు వేయడం గిరగిర తిరగడం అన్నీ చేసేస్తుంది. ఘనాసార్లు అంటే ఘనం పడేవాళ్ళు పూనకం వచ్చేవాళ్ళు ఆ సౌండ్కి ఏ విధంగా డాన్స్ లేస్తూ ఉంటారో ఆ విధంగా సాత్వి పాటలు పెట్టగానే ఎగిరేస్తూ ఉంటుంది. దాని తగ్గట్లు చూడండి ఏ విధంగా ఉందో. మళ్ళీ మేము చూస్తున్నామని చెప్పేసి సైలెంట్గా ఉంది. మళ్ళీ స్టెప్పులు గుర్తు తెచ్చుకోవడం మళ్ళీ కొత్త కొత్త స్టెప్పులు అన్నీ వేయడము. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఏ విధంగానే చేస్తూ ఉంటారా? మా సాత్వి అయితే రోజు మాకు ఎంటర్టైన్మెంటే, ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాం సాత్వితో. తీసుకురావడం ఆలస్యం ఇంకా తినేయడమే. తీసేస్తా అది కాలుతుందే కాలిందా లైట్గా ఉడికిందా బాగా.
తినాలనుందే కాలుతుంది స్వీట్ కార్న్ ఇప్పుడు మావ కర్ బాలేదు కదా కాలుతుంది సత్వి వాటిని చూసైతే ఒక నవ్వు నవ్వి చూడండి వాళ్ళ డాడీ కాలు వాష్ చేసుకుందామని చెప్పేసి అలా గుమ్మలో పెట్టి వెళ్ళి కాలు వాష్ చేసుకుంటారంతే ఈ లోపల సత్వి అయితే తీసుకొచ్చేసి చూడండి వాటిని తిందామని చెప్పేసి ట్రై చేస్తుంది అవే కాలుతున్నాయి ఇంకా నేను అలాగే ఇచ్చేటట్లేదని చెప్పేసి వాళ్ళ నాన్నకి మరి ఇస్తుంది అయ్యే బాగా కాలుతున్నాయి మరి ఇక్కడ కూర్చో నేను తీస్తాను మీ డాడీ తీయాలని ఏం లేదు దా ఈ మూడు కాయలు 40 రూపాయలు అంట దో సత్తి ఒక కాయ తీసుకో ఓపెన్ చేయనా తొక్క చాలా స్ట్రాంగ్ ఉంది తొక్క చాలా స్ట్రాంగ్ గా ఉంది ఏం మన అట్టిపండు తొక్కలా ఈజీగా లేదు అమ్మా ఓపెన్ చేసి ఇచ్చేసా సత్తికి సత్వి ఎక్స్ప్రెస్ ని చూడాలా బాగుందా ఆ సూపరా సూపర్ లేదా జస్ట్ బాగుంది అంతేనా ఆ బాగుందా లేదా బాగుందా మనం తినిపిస్తా ఉంటే సత్వి ఊరుకోదు సత్వే తినాలి అంట సత్వికి తింటాం కుదరదు మళ్ళీ చేత్తో తిందు మళ్ళీ స్పూనే కావాలి అంట సత్వికి మళ్ళీ ఏమన్నా అంటుకుంటే చాలు ఇంకా రాగాలు తీస్తూ ఉండదు చూడండి మీరే ఏ విధంగా రాగాలు తీస్తూ ఉంటుందో కొత్తగా చేతులకి కాళ్ళకి అంటుకుంటే కాళ్ళకి అంటుకుంది అంటే ఇంకా అక్కడ నుంచి కదలదు ఎంత రాగాలు తీస్తుందో మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి కాళ్ళు కడిగేంత వరకు అక్కడే నుంచి చూస్తూ ఉంటుంది అరుస్తూ ఉంటుంది ఏమైనా అంటిన కాలు ఉంటుంది కదా ముళ్ళు గుచ్చుకుంటే మనం కాళ్ళని ఏ విధంగా పైన పెట్టి అలాగే ఉంటామో అలాగే పైకి పెట్టి రాగాలు తీస్తూ ఉంటుంది వచ్చేంత వరకు దాన్ని కింద అంటే పెట్టదు చేయకండి సాత్వికి ఇలాగ తీసి పెట్టడం నేను పెడతా ఉంటే చూసింది ఇంకా చూసి నేను పెట్టా కానీ నోట్లో ఊసేసి ఇంకోటి కొత్త కాయ తీసుకొని దాన్ని ఏ విధంగా తీసుకొని ఏ విధంగా తింటా ఉందో చూడండి అవే బుల్లి బుల్లి చేతులు జారిపోతా ఉన్నాయి వాటినే సరిగ్గా పట్టుకొని గట్టిగా పట్టుకొని తీసి గింజలకి గింజల పైరుకి సపరేట్గా తొక్కలకి తొక్కల పైరు సపరేట్గా చూడండి ఏ విధంగా చేస్తుందో సాత్వి మాత్రం చెప్పి ఒక్కసారి చూసిందంటే సాత్వికి నచ్చిందంటే ఆ పళ్ళు మంచిగా నీట్గా చేసింది మేము జస్ట్ అప్పుడే మజ్జిగ తాగి ఇంకా కొన్ని ఉన్నాయిగా పారబోదలే ఆడుకొని అని చెప్పేసి ఇంకా సాత్విక్ వదిలేసాము సాత్వి మేమే టీవీ చూస్తున్నాము ఇంకా సాత్వి చూడండి మేము చూస్తున్నామా లేదా అని చెప్పేసి మా కళ్ళకెళ్ళి చూసుకుంటే అంత చక్కగా మజ్జిగ చేసింది చూడండి ఆ చేతులు తిప్పడం బాగా తిప్పింది భలే ముచ్చట అనిపించింది మాకైతే సైలెంట్గా వీడియో తీసాము వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కొంతమందికి వీడియోస్ రావట్లేదు అంటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు కింద బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ ఇంకా చిన్నపిల్లలు ఉంటే ఇలాగే ఉంటుంది కదా అల్లరి మాత్రం